అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్దామని వచ్చాను. లేదు మామయ్య, నేను రాలేను. నువ్వు ఇంత కష్టంలో ఉండి కూడా అత్తిల్లు బాగుండాలని చూస్తున్నావు చూడు. నిజంగా నిజంగా నువ్వు చాలా గొప్పదానివి కృష్ణవేణి. నా పెంపకం గురించి చాలా గర్వపడుతున్నానమ్మా, గర్వపడుతున్నాను. రత్నప్రభు గారు కష్టంలో ఉన్న బిడ్డను తీసుకెళ్ళి గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను, కానీ తను ఇక్కడే ఉంటానంటుంది. అందుకే తన్ను వదిలేసి వెళుతున్నాను. కృష్ణవేణి, ఇప్పుడు మాకు వంశీ లేడు, నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావేమోని చాలా భయపడ్డాను తల్లి. వదిన, మా అందరికీ నువ్వే కొండంత అంట. నువ్వు లేకుండా మేమెవరూ ఉండలేం. ఇది నా ఇల్లు అరవింద్, ఈ ఇంటిని మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? మేడం టెన్షన్ అవ్వకండి, రండి కూర్చోండి. కృష్ణవేణి, మీ మావయ్య గారు వచ్చినప్పుడు నువ్వు బ్యాగ్ తీసుకొని వస్తే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావేమో అనుకున్నాను. ఇప్పుడే కాదు, గతంలో ఎన్నోసార్లు నిన్ను ఇలాగే అపార్థం చేసుకున్నాను. అసలు నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు ఈ జన్మ సరిపోదేమో. మేడం, మీరు భార్య అవ్వకండి. ఏ ఇంట్లోనైనా అపార్థాలు రావడం సహజమే. ఇంకా నన్ను మేడం అనొద్దు కృష్ణవేణి. ఈ క్షణం నుంచి నువ్వు నా బిడ్డవి, నన్ను అమ్మ అని పిలు. అమ్మా, మీలాంటి బిడ్డ కావాలంటే ఎన్ని జన్మల తపస్సు చేయాలి కృష్ణవేణి.
బాలముఖరుద్ర నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? గురుదేవ పగ తీర్చుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. బాలముఖరుద్ర నీ అంచనా ప్రకారం కృష్ణవేణి ఇప్పుడు వైధవ్యం మోస్తుంది. ఏమీ చేయలేని నిస్సహాయురాలు అవునా? అవును గురుదేవ. వంశీ చనిపోయాడని తెలియగానే కృష్ణమేని సర్వశక్తులు కోల్పోయి నిస్సహాయురాలైపోయింది. ఇప్పుడు ఆమెను నా ఇష్టం వచ్చినట్టు ఆడించగలను. మరి ఆమెను ఇంతవరకు ఎందుకు చంపలేదు? అంత తేలిగ్గా చంపేస్తే మజా ఏముంటుంది గురుదేవ? ఓ కృష్ణవేణిని చిత్రవద్ద చేసి చంపాలి. అందుకు కావలసిన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. కృష్ణవేణిని ఏదో చేయడం కాదు, ఆమె బారి నుండి నిన్ను నువ్వు రక్షించుకున్నావు. ఏమిటి గురుదేవ మీరనేది? కృష్ణవేణి వల్ల మా దేవాది దేవుడికి ప్రమాదమా? అవును, కృష్ణవేణి భర్తను కోల్పోయిన సాధారణ స్త్రీ అని, ఆమె వద్ద ఇప్పుడు చిన్నమదేవి శక్తులు లేవని కాలముఖ రుద్రుడి అభిప్రాయం. అవునా కాలముఖరుద్ర? అవును గురుదేవ. ఇప్పుడు ఆమెకు ఏ శక్తులు లేవో, ఆమె ఒక సాధారణ స్త్రీ. ఆమెపై పగ సాధించడం నాకు చాలా తేలికైన విషయం. నీ అంచనా తప్పు కాలముఖరుద్ర. ఇక్కడే నీకు కూడా తెలియని ఒక గొప్ప విషయం ఉంది, చెబుతాను విను. కృష్ణవేణి అమ్మవారి అవతారం, ఆమెకు వైధవ్యం ఉండదు. సృష్టిలో ఏ అమ్మవారికి వైధవ్యం ఉండదు. కానీ ఒకే ఒక్క అవతారంలో అమ్మవారు వైధవ్యం మోసింది. ఒకవేళ కృష్ణవేణి ఆ అమ్మవారి అవతారంలో మారితే ఆమె నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఏంటి స్వామి మీరు అనేది? అవును కాలముఖరుద్ర, అమ్మవారి అవతారాల్లో ధూమావతి ఒక అద్భుతమైన అవతారం. లోక కళ్యాణం కోసం తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి తానే మింగేసింది, విధవగా అవతారం ఎత్తింది. ఆ అవతారంలో ఒక అద్భుతమైన శక్తి పుడుతుంది. ఆ అవతారంలో ఆమెని ఎదిరించగల వారు ఎవ్వరూ ఉండరు. అంటే కృష్ణమేరికి కూడా అటువంటి శక్తి వస్తుందా గురుదేవా? ఆమె వైధవ్యం మోస్తే తప్పకుండా వస్తుంది. కృష్ణవేణి సుమంగళిగా ఉండగా నిన్ను వశిస్తే నేను బతికించగలను. కానీ ఆమె ధూమావతి రూపంలో నిన్ను అంతం చేస్తే నిన్ను నేను కాదు కదా, ఆ పరమేశ్వరుడు కూడా బతికించలేడు. నీ ఆత్మ భూలోకంలోకి రాదు, పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ భయపడకు కాలముఖరుద్ర, కృష్ణవేణి ఈరోజు కూడా సుమంగళే. నా శక్తితో చూసినప్పుడు వంశీ బ్రతికే ఉన్నాడని నాకు తెలుస్తోంది. కానీ అతను ఎక్కడున్నాడో మాత్రం నా ఊహకు అందడం లేదు. అద్భుతం గురుదేవా, అపారమైన మీ శక్తియుక్తుల్ని మరోసారి ప్రత్యక్షంగా చూస్తున్నాను. నేనేమీ చెప్పకముందే వంశీ బ్రతికే ఉన్నాడని, కృష్ణమేని సుమంగళి అని చెప్పిన మీ శక్తికి నా అభినందనలు.
గురుదేవా, నీకు తెలియకుండా నేను చాలా చేశాను. కథని నాకు అనుకూలంగా తిప్పుకోవాలనుకున్నాను. అసలేమైందంటే రత్నప్రభు గారు, ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. మన ప్రయత్నం మనం చేద్దాం. రత్నప్రభు గారు, ఢిల్లీ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. గతంలో నేను ఇటువంటి ఆపరేషన్స్ చాలా ఆర్గనైజ్ చేశాను. మీరు భయపడకండి, అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. మీరు ధైర్యంగా ఉంటేనే వంశీ గారు కూడా ధైర్యంగా ఉంటారు. ఇటువంటి కేసుల్లో మనోబలమే పేషెంట్ త్వరగా కోలుకోవడానికి సహాయం చేస్తుంది. సరే డాక్టర్. ఓకే మేడం. పరశురామ్, నువ్వా? ఏంటి ఇలా వచ్చా? ఏం లేదు బాబాయ్, పని మీద ఇటువైపు వెళ్తూ నువ్వెలా ఉన్నావు చూద్దామని ఆగాను. కూర్చో. నేను బానే ఉన్నాను. నీ ఉద్యోగం ఎలా ఉంది? బానే ఉంది బాబాయ్. ఏంటి, ఫోన్లో ఏదో సీరియస్ కేసు గురించి మాట్లాడుతున్నట్టున్నావు? హో, అదా రత్నప్రభ గారని ఈ ఊళ్ళో ఒక బిగ్ షాట్. ఆవిడ హస్బెండ్ సృజన్ గారు పొలిటీషియన్. వాళ్ళు మన హాస్పిటల్ ట్రస్ట్లో కూడా మెంబర్స్. వాళ్లకు వంశీ ఒక్కడే సంతానం. బ్యాడ్ లక్ ఏంటంటే, వంశీ గారికి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్. అది కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఐడెంటిటీ చేశాం. కృష్ణవేణికి వచ్చే కష్టాల కడలిలో ఇదో కెరటం అన్నమాట. పోర్ కృష్ణవేణి, నా ప్రమేయం లేకుండా తనే కష్టపడుతోంది. ఆల్రెడీ వంశీ గారికి ఈ విషయం చెప్పాను. ఇప్పుడు ఆయన పేరెంట్స్ కూడా చెప్పి ఆపరేషన్కు రెడీ చేస్తున్నాం. పాపం వంశీ వయసు చిన్నదే కదా, ఇంత పెద్ద డిసీజ్ ఎలా వచ్చింది బాబాయ్? ఈ ట్యూమర్స్కి క్యాన్సర్కి వయసుతో సంబంధం లేదు పరశురామ్, ఏ వయసులో అయినా రావచ్చు. బాబాయ్, ఆపరేషన్ చేస్తే బ్రతికే ఛాన్స్ ఉందా బాబాయ్? చెప్పలేం పరశురామ్, లాస్ట్ ట్రయల్ వేస్తున్నాం. పైగా ఆపరేషన్ ఇక్కడ జరగడం లేదు, ఢిల్లీ హాస్పిటల్లో చేస్తున్నాం. అదేంటి, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఢిల్లీ వరకు వెళ్ళడం ఎందుకు బాబాయ్? అది వంశీ గారి కోరిక పరశురామ్. తనకు సీరియస్గా ఉందని, ఆపరేషన్ చేస్తున్నారని పేరెంట్స్కి తప్ప మిగిలిన వాళ్ళకి తెలియడం ఆయనకిష్టం లేదు. ఓహో, అంటే వంశీకి సీరియస్గా ఉన్న విషయం కృష్ణవేణికి తెలియదన్నమాట. ఇదేదో మనకు పనికొచ్చే మ్యాటర్లా ఉంది. పరశురామ్, ఇలాంటి చోట ఎమోషనల్ అయినా ఉపయోగం ఉండదు. సాటి మనిషిగా అతని బాధను తగ్గించడానికి మాత్రమే మనం ప్రయత్నించగలం. అలాంటి మంచి మనుషులకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే చాలా బాధగా ఉంది బాబాయ్. అవుననుకో, కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. మన ప్రయత్నం మనం చేయడమే. కరెక్టే బాబాయ్, రుణం, రోగం, యుద్ధం, ఈ మూడింటిని గెలవడానికి ప్రయత్నించాలి. ఫలితం ఏదైనా ప్రయత్నించాలంతే. అదే ప్రయత్నం చేస్తున్నాను పరశురామ్. గతంలో ఇటువంటి ఆపరేషన్స్ ఎన్నో చేశాను. లెట్స్ హోప్ హీ విల్ రికవర్ సూన్. వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మందికి అండగా నిలబడి సహాయం చేసింది. వాళ్ళకు మంచే జరగాలని కోరుకుందాం. హాయ్ బాబాయ్, ఎలా ఉన్నావు? పరశురామ్, ఇలా వచ్చావేంటి? నీకోసమే బాబాయ్, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఇప్పుడు నాకు ముఖ్యమైన సర్జరీ ఉంది, అదైన తర్వాత మాట్లాడుకుందాం. కాదు బాబాయ్, ఇప్పుడే మాట్లాడాలి. సరే, ఏంటో త్వరగా చెప్పు. నువ్వు ఇప్పుడు వంశీకి ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నావు కదా? అవును. సర్జరీ పూర్తయ్యాక అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఆ విషయం ఫస్ట్ నాకే చెప్పాలి. ఎందుకు? అది నీకనవసరం బాబాయ్, చెప్పిన పని మాత్రం చెయ్యి. నోనో, ఇది డాక్టర్గా నా ఎథిక్స్కి విరుద్ధం. ఆపరేషన్ రిజల్ట్ పేషెంట్ సొంత వాళ్ళకే ముందు చెప్పాలి. అయినా వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకెందుకు? మాకు చాలా ఉన్నాయి బాబాయ్, ఇప్పుడు అవన్నీ చెప్పే ఓపిక నాకు లేదు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. కుదరదు, నీకు వంశీ గారికి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు బాగా తెలుసు. గతంలో ఆయన హత్యా నేరంలో పట్టుకోబోయావు, మళ్ళీ నువ్వే ఆయన్ని నిర్దోషిగా ప్రకటించావు. అబ్బో, నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బాబాయ్. అవును, మా మధ్య కొన్ని ఘర్షణలున్నాయి, అవన్నీ నీకు అనవసరం. నువ్వు మాత్రం నేను చెప్పినట్లే చెయ్యి. కుదరదు పరశురామ్,
First you get out. నువ్వు పరశురామ్, నువ్వు ఇలా ఉన్నావేంటి? కాదు పరశురామ్, కాదు కాలముక రుద్రుడు. ఇదే నా అసలు అవతారం. నీ మీద నాకు ఏ కోపం పగ లేదు. నేను చెప్పినట్టు వింటే నిన్ను నేనేమీ చెయ్యను. కాదంటే సర్వనాశనం చేస్తాను. ఎవరు నువ్వు? నీకు వంశీ కుటుంబానికి ఏంటి గొడవ? అవన్నీ నీకు అనవసరమని చెప్పాను కదా. నేను చెప్పిన పని మాత్రమే చెయ్యి. ఇప్పుడు నీ కుటుంబం అంతా నా ఆధీనంలో ఉంది. నేను చెప్పినట్లు వినకపోతే నువ్వే కాదు నీ కుటుంబం మొత్తం నాశనమైపోతారు. వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టే ఆపరేషన్ అయ్యాక రిజల్ట్ నీకే ముందు చెప్తాను. నన్ను నా కుటుంబాన్ని ఏమీ చేయకు. చూడు, ఇదంతా పరమ రహస్యం. అది నీలోనే ఉండాలి. రహస్యం బయటికొచ్చిందంటే దాంతో పాటు నీ ఓపిరి కూడా బయటికొచ్చేస్తుంది. అలాగే నేనెవరికి ఏమీ చెప్పను. ఇప్పుడు వెళ్ళు సర్జరీ చేయడానికి. బాబాయ్, ఆపరేషన్ ఏమైంది? ఆపరేషన్ సక్సెస్ అయింది పరశురామ్. వంశీ గారి ప్రాణానికి ఏ ముప్పు లేదు. From now onwards, he is perfectly all right. Huh. Congrats, Babai. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి రత్న ప్రభు గారికి ఈ విషయం చెప్పనా? వద్దు, వాళ్ళందరికీ వంశీ చనిపోయాడని చెప్పు. నువ్వు ఆపరేషన్ చేసిన ఫలితం లేకపోయిందని చెప్పు. ఏంటి పరశురామ్, అలా మాట్లాడుతున్నావు? నేను డాక్టర్తో వంశీ చనిపోయాడని కొందరికి చెప్పమన్నాను గురుదేవా. అతను ఒప్పుకోలేదు. అప్పుడు నేను అతనికి కాలముఖ రుద్రుడిగా కనిపించాను, నా విశ్వరూపాన్ని చూపించాను. నేను వంశీలాగా ఉండే ఆకాష్ కురానా శవాన్ని ఆపరేషన్ థియేటర్లో ఉంచి వంశీని తీసుకొచ్చేశాను. ఆకాష్ కురానా బాడీని ఇక్కడ పెట్టి వంశీని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను. బాబాయ్, ఈ విషయం ఇక్కడితో మర్చిపో. రహస్యం బయటకు వెళ్ళకూడదు. వెళితే నీకే ప్రమాదం. నేనెవరికి చెప్పను పరశురామ్, నన్నేం చేయకు. రహస్యం అనేది ఒంటరిగా బయటికి పోదు బాబాయ్, తనతో పాటు నీ ప్రాణాన్ని కూడా తీసుకుపోతుంది. జాగ్రత్త.
జరిగింది గురుదేవా. ఆ డాక్టర్ని భయపెట్టి వంశీని తీసుకొచ్చేశాను. ఇప్పుడందరూ వంశీ చనిపోయాడనుకుంటున్నారు. చివరకు కృష్ణవేణి కూడా తనకు వైధవ్యం వచ్చిందని నమ్ముతోంది. వంశీని బ్రతికించి ఉంచి మంచి పని చేశావు. కృష్ణవేణి బారి నుండి నిన్ను నువ్వు రక్షించుకున్నావు. ఇంతకీ అసలు వంశీని ఎక్కడ దాచావు? వంశీని రహస్యంగా ఒక చోట దాచాను. అవసరమైనప్పుడు బయటికి తెస్తాను గురుదేవా. అంతా బాగానే చేశావు, కానీ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? గురుదేవా, గతంలో ఎన్నోసార్లు చిన్నమ్మదేవితో తలపడ్డాను. ప్రతిసారి చావు దెబ్బతిన్నాను. బల పరీక్షలో ఓడిపోయాను. కత్తి యుద్ధంలో ఆమెను జయించలేకపోయాను. అది నీ అసమర్థత కాదు కాలమకరుద్ర, దైవ బలం ఆమెకు తోడున్నది. అందుకే ఈసారి ఆమెను బుద్ధి బలంతో గెలవదలుచుకున్నాను. రత్నప్రభ గారు, మీకో విషయం చెప్పాలి. వంశీ గారు